హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణానికి సంబంధించి ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్లో ఉన్న అచ్చెన్నాయుడుకు గుంటూరులో ఉన్న రమేష్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న ఉదయం నుంచి జలుబు చేయడంతో అచ్చెన్నాయుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఈరోజు కరోనా పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో హైకోర్టుకు లేఖ రాయాలని వైద్యులు నిర్ణయించారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ప్రతివారం హైకోర్టుకు బులెటిన్ ఇస్తున్నాయి ఆసుపత్రి వర్గాలు. ప్రస్తుతం అచ్చెన్నాయుడుకు రమేష్ ఆసుపత్రి వైద్యులు కరోనా చికిత్స అందిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు పాజిటివ్ రావడంతో కుటుంబీకులు, అభిమానులు, కార్యకర్తలు, అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 9996 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 82 కరోనా మరణాలు సంభవించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 264142కు చేరింది. అలాగే ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2378కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుండి 170924 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 90840 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 55692 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 1504 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత చిత్తూరులో 963, విశాఖపట్నం 931, అనంతపురం 856, పశ్చిమ గోదావరి 853, కర్నూలు 823, కడప 784, నెల్లూరు 682, ప్రకాశం 681, గుంటూరు 595, విజయనగరం 569, శ్రీకాకుళం 425, కృష్ణా 330 కరోనా కేసులు నమోదయ్యాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.